పరిశుద్ధాత్మ యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనం. జాన్ 14 వర్స్ 10. యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనం. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్మటలేదా? నేను మీతో చెప్తున్న మాటలు నా అంతట నేనే చెప్పడలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. ఈయన ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఈరోజు నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. తను ఫోన్ చేసి, ఒరే నీకు ఆ 5 ఎకరాల స్థలం ఇప్పించమంటావా అన్నాడు. నువ్వెలా ఇస్తావురా అన్నాను. మనోడేరా, రెవెన్యూ మినిస్టర్, నా ఫ్రెండ్ ఫాదరే, కాబట్టి ఒక మాట చెప్పానంటే అయిపోద్దురా అన్నాడు. రెవెన్యూ మినిస్టర్ నీ ఫ్రెండ్కి ఫాదర్ అయితే ఇప్పుడు నువ్వు అధికారాన్ని నువ్వెలా ఉపయోగించుకోగలవనంటే, మనం ఎంత చెప్తే అంతే, ఫ్రెండ్ కదా. సో వాడు నేను ఒకటే, మేమిద్దరం ఒకే క్లాస్లో చదువుకున్నాం ఇంజనీరింగ్ వరకు, కాబట్టి నేనేం చెప్పినా వెంటనే వాడు చేస్తాడు, నో ప్రాబ్లం అనే విషయాన్ని తను చూసుకుంటున్నాడు. ఒకసారి ఆలోచించండి, ఒక చిన్న అధికారం కావాలంటే ఫలానా వ్యక్తితో నేనున్నాను, ఫలానా వ్యక్తి నాకు తెలుసు అనేటువంటి ఆలోచన కనుక ఉన్న వెంటనే మనం ఆ మాట చెప్పడానికి, ఆ విశ్వాసపు సాక్ష్యాన్ని కల్పించుకోవడానికి, వాళ్ళ రికమెండేషన్తో మనం ఉన్నామని చెప్పుకోవడానికి మనం చాలా ఇష్టపడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మనం చూస్తున్నటువంటి రాజకీయ పద్ధతులు కానివ్వండి, ఈ సినీ ప్రపంచపు గ్లామర్ హీరోయిన్స్ హీరోస్ కానివ్వండి, ఈ మోడల్ ప్రపంచం కానివ్వండి, ఈ మీడియాలో ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, తండ్రి ఒక మంచి పొజిషన్లో ఉంటే పిల్లలు ఏమవుతారు నెక్స్ట్? దానికి తగ్గ పొజిషన్ కలిగి ఉండేటట్లు వారందరూ కూడా ఓ ఆనందించేస్తూ ఉంటారు కదా. యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి ఆయన అనేక క్రియలు చేశాడు. గుడ్డి వారికి చూపించాడు, చెవిటి వారికి చెవిడిచ్చాడు, చెవులనిచ్చాడు, మరి కుంటి వారు నడుస్తున్నారు, కుష్టి వాళ్ళు హీల్ అవుతున్నారు, మరి అనేక అద్భుతాలన్నీ జరుగుతున్నాయి. కానీ ఆయన గురించి మాట్లాడినప్పుడు ఆయన డైరెక్ట్గా ఈ విషయం చెప్పేస్తున్నాడు. ఏమన్నారండి, మీరేమనుకుంటున్నారు, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్మట్లేదా? అసలు నేను ఒక్కడనే మీరు అనుకుంటున్నారేమో, అసలు నాలో ఏమి లేదు, నేను ఎవరితో ఉన్నాను, ఎవరిలో ఉన్నాను, తండ్రిలో ఉన్నాను, ఐఎమ్ నథింగ్, నేనేమీ కాదు. కొంతమంది ఈరోజు తల్లిదండ్రులను బట్టి చాలా గర్వపడుతుంటారు. లేదు, తల్లిదండ్రులకు ఏమున్నా లేకపోయినా పిల్లలకు ఉన్నటువంటి తెలివితేటలు, జ్ఞానము, అధికారము, అందము, రూపము, శక్తి, విజ్ఞానము, ఉద్యోగము, ఆస్తి స్థితి, వీటిని బట్టి చాలా చేయబడిపోతుంటారు. కానీ మాలో ఏమీ లేదు, అంతా ఆ తండ్రిదే అని చెప్పగలిగిన స్థాయిలో ఎంతమంది ఉన్నారు? స్టీల్ ప్లాంట్లో జరిగిన ఒక విషయం చెప్తానేనండి. ఆయన జూనియర్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నారు. వారిది ఈస్ట్ గోడావరి దగ్గర ఒక చిన్న పల్లెటూరు. కష్టపడి పిల్లల్ని పెంచాడు, మట్టి పని చేసి, ఇటుకల బట్టీలో మట్టి పని చేసి కొడుకుని ఇంజనీరింగ్ వరకు చదివించాడు, ఇంజనీర్ అయ్యాడు, మంచి స్థితిలో పొజిషన్ వచ్చేసింది, మేనేజర్ కేడర్లో ఉంటున్నాడు, పెళ్లి చేశాడు తండ్రి, 3 పిల్లలకి తండ్రి అయ్యాడు, ఇల్లు కొనుక్కున్నాడు. ఆ ఇంటి గృహప్రవేశానికి ఏ తండ్రి అయితే వచ్చాడో ఆ తండ్రి కాలువ తీస్తూ ఉన్నాడు, కింద తవ్వుతున్నాడు. ఒక ఆయన వచ్చి అడిగారు, మీ నాన్న ఎడరా అని అడిగితే ఆ కొడుకు ఏం చెప్పాడో తెలుసా? మనతో ఉండలేడురా, మన పరిస్థితిని బట్టి రాలేడురా అని. కింద కూలి పని చేస్తున్నట్లుగా చూస్తున్నటువంటి ఆయన దగ్గరికి ఇంకొక ఆయన అడిగితే, మా పనుడని చెప్పాడు. ఈరోజు నీరు పోవడానికి కొత్త ఇల్లు కదా, అందుకు నేను పనివాడిని పెట్టుకున్నాను అని చెప్పాడు. కొడుకు ఆ మాట చెప్పేటప్పుడు తండ్రి మీద ప్రేమ లేక చెప్పాడా? కానీ ఆ తండ్రి యొక్క విషయాన్ని నేను ఒప్పుకోవడానికి హృదయంలో ఒప్పుకోలేకపోయాడు. ఏం జరిగింది? ఒక విషయం, ఆ తండ్రి లేకపోతే ఈ కుమారుడు లేడు. ఈరోజు ఈ పొజిషన్ రాదు. ఆ మట్టి పిసకపోతే, ఆ బురదలో పడి డొర్లకపోతే, ఆ చెమటా రక్తం కాచకపోతే ఆ తండ్రి, ఈ కొడుకు ఉన్నతమైన స్థితి లేదు. కానీ ఈ కుర్రోడికి ఈరోజు ఉద్యోగాన్ని బట్టి, తనకున్నటువంటి అధికారులను బట్టి, అతనుకున్నటువంటి ఆ లావిష్నెస్ను బట్టి అతిశయం కలిగినాడు. కానీ ఏ మూలం నుంచి వచ్చాడన్న విషయం మర్చిపోయాడు, ఏ ప్రదేశం నుంచి తను వచ్చాడన్న విషయం మర్చిపోయాడు. ఈరోజు ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న నీ విశ్వాసాలలో నీవు దేవుని చేత తయారు చేయబడి, దేవుని వలన దీవించబడి, దేవుని వలన మాత్రమే నీవు ఆశీర్వదించబడిన వాడవని నువ్వు ఒప్పుకోగలుగుతున్నావా? నీ అంతరంగంలో నీ స్థితి సంపూర్ణంగా
దేవుని మీద మాత్రమే ఆనుకోగలిగినటువంటి స్థితికి తగినట్లుగా మీరు రాగలుగుతున్నారా? ఒకసారి ఆలోచించండి. యేసు స్పష్టంగా చెప్తున్నాడు, నేను అసలు ఏమీ లేదు, ఏమైనా ఉంది అని అంటే ఆయనదే, తండ్రిదే, ఏమీ లేదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలో ఏమైనా నీకుంది అని అంటే అది నీకు ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చాడా? మీ తండ్రి ఇచ్చాడా? మనం చెప్పే స్థితి ఏంటి? కొన్నిసార్లు ఎంత అతిశయమంటే మన జ్ఞానానికి బట్టి మనం చాలా అతిశయపడిపోతాం. సంథింగ్ ఏదైనా చేశారనుకోండి, ఓ నేనే వండర్ఫుల్గా తయారు చేశాను అని చెప్తాం. నిన్న టీవీలో ఏదో వంటల కార్యక్రమం వస్తుంటే ఆవిడ అడుగుతుంది, మీరు ఈ వంటను ఎలా తయారు చేశారు, ఎలా కనిపెట్టారు అని అడిగితే ఈవిడ చెప్తుంది, ఇంకేవో రెండు కలిపిందంట, అది కలుపుతుంటే ఇది మూడోది వచ్చిందంట, ఈ రెసిపీ బాగుందని మన టీవీ వాళ్ళకి రాసి ఇచ్చేసిందంట. షీ గాట్ ఎ విజ్డమ్. తను చెప్తుంది, నేను చేశాను, నేను కనిపెట్టాను, దీనికి పేరు నేను పెట్టాను. యేసుప్రభు ఆ మాట అనలేదు. ఏమన్నాడు? నా తండ్రి, నేను కాదు, నాదేమీ కాదు. పరీక్ష ఎలా రాశారు చెప్పండి. సూపర్, బాగా రాశాను. దేవుని కృప వలన నేను పరీక్షలలో బాగానే సిద్ధపరచాను. ఇది మాట్లాడాలి. తండ్రికి మహిమ చెల్లించటానికి తిప్పలు పడకుండా నేను 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 విషయం నుంచి బయటకు రావాలని యేసు కోరుకుంటున్నాడు. అసలు ఎక్కడ కూడా నేను కాదు, నా మాటలు నేనేమి మాట్లాడటానికి అవకాశం లేదు. ఎవరు మాట్లాడుతున్నారంట? నా యందు తండ్రి మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నాడు. నా అంతటి నేనేమి చెప్పట్లేదు, నా తండ్రి నా యందు నివసించచ్చు తన క్రియలు చేస్తున్నాడు. మనం మాట్లాడేటప్పుడు ఎన్ని మాటలు నీ ఆధీనంలో నుంచి, నీ స్వాధీనంలో నుంచి, నీ ఆలోచనల నుంచి మాట్లాడుతున్నావు, ఎన్ని మాటలు నీ స్వాధీనం లేకుండానే అనాలోచితంగానే మాట్లాడుతూ ఉన్నావు, ఒకసారి ఆలోచించండి. చాలా మంది ఈ ద్విమనస్సు కలిగిన ఈ రెండు మాటలు మాట్లాడే పద్ధతి, ఒక్క నిమిషంలోనే రెండు రకాల మాటలు మాట్లాడేస్తుంటాం. కానీ దేవుని యందు నిలబడిన వాడు ప్రతి మాట విషయంలో కూడా చాలా ఆలోచనపూర్వకంగా, చాలా సిద్ధపడిన రీతిగా, ఖచ్చితంగా దేవుని పక్షమైనటువంటి పద్ధతి ఏదైతే ఉందో అలాగనే మాట్లాడడానికి యేసు ప్రభు వారు మాట్లాడేవారు. ఆయన మితభాషి, గొప్ప ప్రసంగికుడు. చూడండి, ఆయన తక్కువ మాట్లాడేవాడు, ఎక్కువ ప్రసంగాలు చేసేవాడు, ఎవరిని నొప్పించకుండా మాట్లాడేవాడు, అందరినీ ఒప్పించేలాగా మాట్లాడేవాడు. ఈరోజు మన మాటల్లో నువ్వు వింటే విను, లేకపోతే మానే, నమ్మితే నమ్ము, చూస్తే చూడు, లేకపోతే లేదు అని కరాఖండిగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నావు. కానీ తండ్రికి ఎప్పుడైతే తన జీవితం అప్పగించుకోవడం ప్రారంభించామో అంతరంగంలో నుంచి ఒక నూతనమైన మార్పు, యేసుక్రీస్తు దీనత్వాన్ని సూచనగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే 14వ అధ్యాయంలోనే 24వ వచనం కూడా చదువుదాం. నన్ను ప్రేమింపనవాడు నా మాటలో గైకొనడు, మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. అసలు మీరు ఏమైనా వింటున్నారంటే ఆ మాటలు అసలు నావి కావండి, నా మాటలు కాదు, తండ్రి దగ్గర నుంచి నేను వింటున్న మాటలు నీతో మాట్లాడుతున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్న మాటలను నేను మీతో మాట్లాడుతుండగా మీరు వింటున్నారు. కాబట్టి ఏమైనా ఈరోజు మీరు మాట్లాడగలగటానికి ప్రయత్నం చేస్తున్నాము అని అంటే దేవుని సంబంధమైన మాటలు వినడానికి మనం ఇష్టపడినప్పుడే సంపూర్ణంగా దేవుని బిడ్డలుగా మారగలుగుతాం. చాలా మంది మీ ఇంట్లో ఏ రోజైనా దేవుడు మీతో మాట్లాడుతున్నాడన్న విషయం గ్రహించి అది దేవుని మాటగా మీ హృదయంలో ఎప్పుడైనా రికార్డ్ చేసుకోగలిగారా? మీరు ఇతరులతో ఎవరితోనైనా చెప్పగలిగారా? దేవుని మాటగా పొద్దునుంచి సాయంత్రం వరకు మీ దినచర్య అంతా గమనించండి, అన్ని మీకు తెలిసిన మాటలు, మీకు నచ్చిన మాటలు, మీరు కోరుకున్న మాటలు, మీకు ఎలా ఉండాలో అలాగే మాట్లాడుతున్నారు. కానీ దేవుని మాట ఎప్పుడైనా మాట్లాడారా? దేవుని మాట మీకేమైనా వినపడిందా? యేసు ఎప్పుడు కూడా తన సొంత మాటలు ఏం మాట్లాడేవాడు కాదంట. ప్రతి నిమిషము అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు, క్లీన్గా చెవులను తెర చేసుకుని శ్రద్ధగా వింటూ ఉంటూ, ఏంటి ఏంటి ఏం మాట్లాడతాడు ఇప్పుడు, నేనేం మాట్లాడాలి, ఈ పదం ఎలా మాట్లాడాలి, ఈ మనుషులు ఎలా మాట్లాడాలి, అలాంటి ఆ ప్రతి నిమిషము కూడా ఆలోచించే మాట దేవుని యొక్క మాట. అప్పుడు నీ దగ్గరికి వచ్చి మనుషులు అడుగుతారు, అసలు అంత కోపంగా నేను రెచ్చగొడితే నువ్వు ఎలా కామ్గా ఉండగలిగావు అని అంటే, శబాష్, కాదు, ఇది దేవుని మాట నేను శ్రద్ధగా వినడం వల్ల సాధ్యమైంది. దేవుని మాట నీ అంతరంగంలో నువ్వు ఎప్పుడైతే వినడం ప్రారంభిస్తావో, ఆ మాట నీది కాదని ఒప్పుకుంటావో, అప్పుడు దేవుడు నీ ద్వారా పనిచేయడం ప్రారంభిస్తున్నాడు. ఇంకొక వచనం కొద్దాం, 8వ అధ్యాయము 42వ వచనం, John 8:42. ఏమన్నాడు? దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు, నేను దేవుని యొద్దు నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపాను, నేను రాలేదు. సీ హౌ జీసస్ ఇస్ హంబల్లీ. తను చెప్తున్నాడు, మీరు ఇలా చేశారు, మీరు ఇంత అద్భుతం జరిగింది, మీరు ఇలా చేశారు, అలా చేశారు అని అంటే,
అసలు అలాంటి ఏమీ కాదు, నేనే రకమైన దానిని నేను రాలేదు, నన్ను దేవుడు పంపాడు, నన్ను తండ్రి పంపారు, నన్ను తండ్రి పంపారు, అన్ని విషయంలో నేను దేవుని పక్షంగా దేవుని పక్షంగా దేవుని పక్షంగా దేవుని పక్షంగా. ఒక కుటుంబంలో ఒక సహాయం చేయటానికి నేను ప్రేరేపించబడ్డాను. జాగ్రత్తగా రండి, నేను తర్వాత కన్క్లూషన్ చెప్తాను. ఒక సహాయం చేయడానికి నేను ప్రేరేపించబడ్డాను. వెంటనే నేను కొంత డబ్బు తీసుకుని ఆ ఇంటికి వెళ్ళి, అమ్మా మీరు ఈ అవసరతలు ఉన్నారని నేను గ్రహించాను, దయచేసి ఇది మీరు ఉంచండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చాను. ఈ అవసరం తీర్చుకోండి అని చెప్పాను. ఫలానా అవసరత అని నేను చెప్పడాన్ని బట్టి వాళ్ళు కూడా గ్రహించారు. ఓకే, తప్పకుండా మంచి టైంకి దేవుడు మాకు సహాయం పంపాడని వారు అనుకున్నారు. కానీ బయటకు వచ్చేసిన తర్వాత అది అందరికీ తెలిసిపోయింది. నేను రహస్యంగా చేసిన క్రియ బహిరంగంగా తెలిసిపోయింది. అప్పుడు నన్ను కొంతమంది అడిగినప్పుడు నేనేమన్నానంటే, అవును నాకు గ్రహించే శక్తి ఎక్కువ ఉంది కాబట్టి సెన్స్ చేసిన వాళ్ళకి ఏం అవసరం ఉందో అది గ్రహించి ఆ అవసరం తీర్చడానికి నేనే వెళ్ళాను. ఇంటికి వచ్చి వాక్యం చదువుతున్నాను, అమ్మయ్యా ప్రభువా నన్ను కూడా నువ్వు ఒక మంచి అవసరం తీర్చుకోవడానికి వాడుకున్నావు కదా అని. అప్పుడు ప్రభు ఏమన్నాడో తెలుసా, నిన్ను నేను కాకుండా ఇంకెవరైనా కూడా వాడుకుందను, కానీ ఇదే లాస్ట్ ఛాన్స్, ఇంకెప్పుడు నిన్ను వాడుకోను అన్నాడు. అదేంటి ప్రభువా అంటే, నేను పంపానా నువ్వు వెళ్ళావా అన్నాడు. నేనే వెళ్ళాను ప్రభువా అన్నాడు. నేను పంపానా నువ్వే వెళ్ళావా, నేనే వెళ్ళాను ప్రభువా, అందుకే లాస్ట్ ఛాన్స్, ఇంకెప్పుడు నిన్ను పంపను. అదేంటి ప్రభువా, నేను వెళ్తాను మళ్ళీ, నువ్వు నేనే చేయాలి, వాళ్ళకి సహాయం నేనే చేయాలి. ఎవరు చేయాలి, ఎవరు చేయాలి సహాయం వాళ్ళకి, ఏం ఎవరు చేయాలి, నేనే చేయాలి, నేనే వెళ్తాను ప్రభువా. ప్రభు అన్నాడు, ఇంకెప్పుడు నిన్ను పంపను, ఇంకొకరిని వాడుకుంటాను, అవసరమైతే వాళ్ళ శత్రువుతో వాళ్ళకి సహాయం పంపుతాను, నిన్ను మాత్రం ఆపేస్తున్నాను. అదేంటి ప్రభువా, శత్రువుతో పంపుతావా, నేను మంచోడు కదా, నేను వాళ్ళకి మిత్రుడు కదా, నేను వెళ్తే వాళ్ళు నాకు కాఫీ టీ పెడతారు కదా, అన్నీ మంచి చూస్తారు కదా, నేనే వెళ్తాను ప్రభువా, నువ్వు నన్ను మహింపరచట్లేదు కాబట్టి నేను నిన్ను పంపను. అప్పుడు అర్థమైంది, నేను నే అంతటా నేనే వెళ్ళలేదు, ఇప్పుడు నన్ను ఎవరు పంపితే వెళ్ళాను, నేను నాకు ఆ సహాయం ఎవరిస్తే వెళ్ళాను, ఆ విషయం నేను మర్చిపోతున్నాను. చాలాసార్లు మన ఇంట్లో భర్తలారా లేక భార్యలరా పిల్లలరా ఈ పరిస్థితుల మధ్య మీరు ఆలోచిస్తే, మీ తల్లిదండ్రులకు మీరు ఇచ్చినప్పుడు, మీ పిల్లలుగా మీరు మీ తల్లిదండ్రుల నుంచి పొందుకున్నప్పుడు, లేక భార్యలో మీరు ఇచ్చినప్పుడు, భర్తలు మీరు ఇచ్చినప్పుడు, ఈ కన్వర్సేషన్ ఇక్కడ పెద్ద డిస్టర్బెన్స్, ఇది నా జీతం, దేవుడు నీకు ఇచ్చాడు తల్లి మీ ఆయనకి ఇమ్మని, ఇది నేను సంపాదించాను, అయ్యా మీకు ఇచ్చింది దేవుడు, అది మీ కుటుంబాన్ని పోషించమని ఇచ్చాడు, నాది మీది. ఒకవేళ నువ్వు ఎవరైనా నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను దేవుడు ప్రేరేపిస్తే తప్ప నువ్వు పని చేయలేవు. ఒకవేళ దేవుడే కనుక బిగబట్టాడంటే నువ్వు ఆ ప్రదేశంలో ఉండలేవు. జాగ్రత్త, ఆ మాట చెప్పాలి. ఎవరు పంపించారు నిన్ను, దేవుడే. చూసారు యేసు తను ఏ విషయంలో నన్ను అంతటా నేను పంపబడలేదు, కంప్లీట్గా దేవుడు 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 అని చెప్తున్నాడు. 8:50 చదువుదాం, John 8:50. నేను నా మహిమను వెదుకుటలేదు, వెదుకుచూ తీర్పు తీర్చుచూ ఉండివాడొకడు గలడు. ఏం వెతకట్లేదంటే యేసుక్రీస్తు వారు ఎవరి మహిమను వెతకట్లేదు, దేవుని మహిమను. దేవుని మహిమను నేను నా మహిమను వెతకట్లేదు, నేను దేవుని యొక్క మహిమను వెతుకుతున్నానని చెప్తున్నాడు. ఒక నిమిషం ఆలోచించండి, మీరు ఎప్పుడైనా మీ మహిమను వెతికారా, మీ మహిమను వెతికారా, మీ గొప్పతనాన్ని వెతికారా, మీ గుర్తింపును వెతికారా, మీ ఐడెంటిటీ కోసం ఎప్పుడైనా ట్రై చేశారా, ఏ విషయంలోనైనా ట్రై చేశారా, ట్రై చేయలేదా? సైన్స్ స్టూడెంట్స్, మీరు బొమ్మలు వేసినప్పుడు మీ టీచర్ మీకు మంచి ఏ గ్రేడో లేకపోతే గుడ్ అనేదో పెట్టారనుకోండి, అప్పుడు మీరు ఏమనుకున్నారు మిగిలిన వాళ్ళతో చూసి? మ్యాథమెటిక్స్, మీరు అందరికంటే ఫస్ట్ వచ్చారనుకోండి, అప్పుడు మీరు ఏమనుకున్నారు? మీరు ఏ పని చేసినా ఆ ప్రదేశంలో మీరు మీ మహిమను ఎప్పుడూ వెతుకుతూ ఉంటారు. లోకం ఇప్పుడు దాన్ని కోరుకుంటుంది. దయచేసి తల్లిదండ్రులారా, మీకు ఒక ప్రేమపూర్వకమైన విజ్ఞాపన, మీ పిల్లలను చదువుకోవడానికి కావలసినంత శక్తి, జ్ఞానము, తెలివి, వివేచన దేవుడిచ్చాడు. వాళ్ళు ఇంటర్నేషనల్గా కాదేమో, నేషనల్గా ఫస్టు, స్టేట్లో ఫస్టు, డిస్టిక్లో ఫస్టు, మీ స్కూల్ మొత్తంలో ఫస్టు, ఇలా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టకండి. వాళ్ళు ఎంతవరకు చదవగలరో అంతవరకు చదివేలాగా దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఒకవేళ మీ పిల్లోడు స్టేట్ ఫస్ట్ వస్తే మహిమ పిల్లోడిగా మీద చెప్పండి, ఎవరిదండి మీది కదా, స్వీట్ తినిపిస్తూ ఫోటో ఆ పక్కన ఇంటర్వ్యూలో మీరు ఏమండి, మీరు మీ మహిమను ఎందుకు ఎత్తుకుతున్నారు? పిల్లడు కష్టపడితే ఆర్డర్ రాశాడు పరీక్ష, మీరేంటి కాఫీ టీ ఇచ్చారు అంతే.
మీరు మీ మహిమను దొంగిలించడానికి ప్రయత్నం చేసేటప్పుడు పిల్లల మీద ఎక్కువ ఒత్తిడి తీసుకొస్తున్నారు. వాళ్ళకి దేవుడు ఎంత పరిమాణంలో ఇచ్చే అంత పరిమాణంలో వారిని గెలుపుతారు. వాళ్ళకి ఏమి రాకపోయినా పర్వాలేదు, వాళ్ళు ఈరోజు దేవుని సంబంధమైన జ్ఞానంతో పెరిగే కొద్దీ వారు అన్నిటినీ సంపాదించుకోగలుగుతారు. పిల్లరా, మీరు ఏది అనుకుంటున్నారో దానికంటే ఉత్తమంగా దేవుడు వాళ్ళని స్థిరపరుస్తాడు. మీరు అనవసరమైన ప్రెజరైజేషన్స్కి రాకండి. మీరు మీ మహిమను దొంగిలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ సొంత మహిమను ఎప్పుడు కోరుకోకండి. ఎక్కడ మీ ఐడెంటిటీని కోరుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఏ ప్లేస్లో కూడా మీరు అది తీసుకోవడానికి దేవుడు ఇష్టపడట్లేదు. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోండి, యేసు యొక్క పని ఉద్దేశాలు మనకెప్పుడూ కూడా రూట్, జీసస్ చేస్తున్నటువంటి పనికి మూలము కిందన ఏమైందో అన్న విషయాన్ని మాత్రమే ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మీరు చూసినప్పుడు యేసు గురించి మాట్లాడితే నేను మీకు రెండు మాటల గురించి చెప్పాలి. ఒకటి, అమీబా అనే ఏకకణ జీవి గురించి మీరు చదువుకున్నప్పుడు అది తనంతట తాను బతుకుద్దా, ఎవరి మీదైనా బతుకుద్దా? అది పరాన్న జీవి, అది ఇంకొకరి దగ్గర నుంచి తీసుకుని అది దాని కణ విచ్ఛేదన ద్వారా పెరుగుతూ ఉంటుంది. పారాసైట్స్ అంటారు, అది వేరొకరి మీద వాళ్ళు బతుకుతూ ఉండేలాంటి పరిస్థితి. ఈరోజు మన జీవితంలో కూడా ఈ హోల్ వరల్డ్లో ఒకదాని నుంచి మరొకటి, ఒకరి మీద ఒకటి, ఒకరొకటి ఇలా సర్కిల్లే ఆధారపడింది. కానీ యేసుక్రీస్తు వారు కూడా ఒక పరాన్న జీవిలాగా బ్రతికాడు. నేనేమి లేను, నేను ఏదైనా ఉండాలి అని అంటే నా తండ్రి మీదే ఆధారపడతాను, నాకేమీ తెలియదు. కానీ ఆయన చెప్పేటప్పుడు ఒక స్పష్టత మనకి ఇచ్చాడండి. తండ్రి ఎలాగైతే యేసుతో పని చేయించుకోవాలనుకున్నాడో అది యేసుక్రీస్తు వారు తెలిసేసుకున్నాడు. తండ్రి యేసుతో ఎలా పని చేయించుకుంటే బాగుంటుందని అనుకున్నాడో ఆ విషయం యేసుక్రీస్తు తెలుసుకుని ఆ పనికి తగినట్లుగా తను తాను కంప్లీట్గా సిద్ధపడిపోయి అలాగే మనతో కూడా చేయించాలని యేసు ఆశపడుతూ ఎగ్జాక్ట్ మార్గాన్ని మన ముందు పెట్టాడండి. ఇప్పుడు ఎలాగైతే యేసు తండ్రికి కుమారుడిగా మారాడో మనం కూడా ఆ తండ్రికి కుమారుడిగా మారిపోదాం. ఎంతమంది చెప్తారు నేను కూడా కుమారుడినేనని? నేను కుమార్తెనే, నేను కుమారుడినేనని ఎంతమంది చెప్తారు? ఒకసారి చెప్దా, నేను గట్టిగా చెప్పండి. రైట్, ఇప్పుడు యేసు తండ్రికి ఎలా కుమారుడో ఇప్పుడు మనం కూడా కుమారుడు అయిపోవచ్చా అయిపోకలేదా? సింపుల్ పద్ధతి అండి. జీవితకాలం అంతా కూడా ఒకే పద్ధతిని అలవాటు చేసుకుంటే మీరు నేను కూడా అలవాటు అయిపోతాం. సింపుల్. ఒకటి ఏంటి తెలుసా? ఒకటి, నాకేం సొంత ఇష్టం లేదు. ఒకసారి చెప్పండి, తొందరగా రాసుకోండి. నాకు ఏ రకమైన సొంత ఇష్టాలు లేవు, నా పనులు నావి కావు. మెల్లిగా చెప్తారేంటి, మీరే చేస్తారా మీ పనులు? రైట్, నా మాటలు నా మాటలు కాదు, నా మహిమ లేదు, నా గ్లోరీ ఏమీ లేదు, నేనుగా ఏమి ఈ లోకంలోకి రాలేదు. నేను అబ్సల్యూట్గా చెప్తున్నాను, నీకు నువ్వుగా తల్లిదండ్రులుగా మీరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీ పిల్లలు పుట్టారనుకుంటే అది పచ్చి అబద్ధం. దేవుడు తల్లి గర్భంలో నీవు పిండంగా రూపించబడక మునుపు నీ బిడ్డ ఎవరు కలగాలో చూశాడు కాబట్టి ఈరోజు నీకు ఆ స్థితి కలిగిన పరిస్థితిని ఇచ్చాడు. అంతేగాని నీకు నువ్వుగా ఏమైనా వచ్చి పడిపోయామనుకుంటే అది అబద్ధం. నీకు నువ్వుగా ఏదో చదివేసుకుంటానంటే అబద్ధం. అది దేవుని ప్రణాళికలో ఉన్నావని గుర్తుపడడం. రైట్, నేను మనుషుల గుర్తింపును, మనుషుల పిలుపు, మనుషుల కీర్తి నాకు వద్దు. మనుషుల గుర్తింపు, మనుషుల పిలుపులు, మనుషుల కీర్తి నాకు వద్దు. రైట్, నా బోధలు నాది కాదు, నా స్వస్థతలు నావి కావు, నేనేమైనా ఆశ్చర్యకార్యాలు చేస్తే అవి నావు కావు, నేనేమైనా సూచక్రియలు చేస్తే అవి నావి కావు, నాకే శక్తి లేదు, నాకే బలము లేదు, అంతా తండ్రిది, నా జీవితం నాది కాదు, నా శరీరంపై నాకు అధికారము లేదు, నా కోరికలను తృప్తిపరచుకోవడం నాకు ఇష్టం కాదు. ఈ మాటే గట్టిగా చెప్పాలి. ఇష్టమా? కాదు కూడా గట్టిగా చెప్పండి. అది మంచిది. ఇప్పుడు మీరు ఈ మాటలు చెప్పేటప్పుడు మీరేమనుకుంటారంటే, ఇంకెందుకులే, శుభ్రంగా పిండేసి పిప్పు చేసేసి ఇదే జీవితం, ఇదే క్రైస్తవత్వం, ఇలాగే బతకండి అన్నట్టుగా ఉంది. కానీ యేసు ఉన్నత మహిమ ఎందుకు పొందుకున్నాడో తెలుసా? ఇలా చేయడాన్ని బట్టి. దిస్ ఇస్ ఓన్లీ ద వే. మీరు ఆలోచించితే ఎంతో గొప్ప స్థితి అనంటే, నాది నాది, నాకు, నా వలన, నాతో, నాలో, నా చుట్టూ. అసలు అలాంటి పదాలు యేసు ఎక్కడైనా వాడాడా? ఎందుకు? ఆ యేసు తండ్రితో ఉన్న సంబంధాన్ని చూసుకుంటూ ఒక ప్రత్యేకమైన పద్ధతిని చూశాడు. రైట్, మీరు అందరూ నుంచున్నప్పుడు దేని మీద నుంచున్నారు? నేల మీద. పైన చూసినప్పుడు ఏముంది? యాకోబు ఒక దర్శనం చూశాడు బేతేలు అనే ప్రదేశంలో.
తల కింద రాయి పెట్టి పడుకున్నాడు. ఏం కనపడింది? ఒక నిచ్చెన. ఎక్కడి నుంచి ఎక్కడ కనపడింది? ఒక నిచ్చెన కనపడింది. అది ఎక్కడి నుంచి ఎక్కడ కనపడింది? భూమి మీద నుంచి ఆకాశంలోకి కనపడింది. ఈ భూమి మీద నుంచి ఆకాశంలోకి కనపడినటువంటి ఈ నిచ్చెనను యేసు చూశాడండి. యేసు స్పష్టంగా చూసేశాడు. చూసి ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, నేను ఉన్నది భూమి మీద, కింద ఉన్నాను, కానీ నేను వెళ్ళాల్సింది ఆకాశానికి. భూమికి పరలోకానికి ఒకే ఒక నిచ్చెన ఉంది, అది దీనత్వం ద్వారా మాత్రమే, అది సాత్వికం ద్వారా మాత్రమే. నో అదర్ వేస్ యు కెనాట్ ఎంటర్ ఇన్ టు ద హెవెన్. దేవుని రాజ్యంలోకి వెళ్ళలేవు, దేవుని పద్ధతిలోకి వెళ్ళాలి అని అంటే ఒకే ఒక పద్ధతి. భూమికి పరలోకానికి మధ్యలో ఖచ్చితమైన పద్ధతుల్లో నిన్ను నువ్వు తగ్గించుకుని నీ సెల్ఫ్ అంతా వదిలేసి కంప్లీట్గా దేవునికి లోబడితేనే నీవు దేవుని రాజ్యంలోకి వెళతావు అన్న విషయం యేసు గ్రహించేశాడు. ఎంతమందికి తెలిసింది? పరలోకంలోకి ఈ నిచ్చెన వెళ్ళి అవతల ఆకాశంలో పడాలి అనంటే నువ్వు భూమి మీద ఉన్న నీవు ఖచ్చితంగా దీనత్వం ద్వారా, సాత్వికం ద్వారా మాత్రమే నువ్వు అక్కడికి వెళతావు అన్న విషయం ఎంతమందికి తెలిసింది? చాలామంది ఏమనుకుంటున్నారంటే, మేము బాప్తిజం తీసుకున్నాం బ్రదర్, రొట్టె తీసుకుంటున్నాం బ్రదర్, మరి ప్రతివారం చర్చికి వెళ్తాం బ్రదర్, సంఘంలో సభ్యత్వం ఉంది బ్రదర్, మేము డ్రమ్లు కొడతాము, గిటార్లు వాయిస్తాము, పాటలు పాడతాం బ్రదర్, నేను వర్షిప్ చేస్తాను, నేను వాకింగ్ చెప్తాను, నేను సువార్త ప్రకటిస్తున్నాను, నేను డబ్బులు పలానా ప్రదేశంలో పలానా ఎంతమంది మిషనరీలను ప్రోత్సహిస్తున్నాను, నేను బైబిల్ను పంచిపెడతాను. నువ్వు పరలోకంకి మాత్రం వెళ్ళవు. ఇవన్నీ దేవుని రాజ్యము విస్తరించడానికి అనుకూలమైన పద్ధతులు. దేవుడు నిన్ను కాకపోతే మరొకరు వాడుకుంటాడు. మీరెవరో కాకపోతే పక్షులు మాట్లాడతాయి, లేకపోతే దుమ్ము కూడా మాట్లాడద్ది, బైబిల్ చెప్పింది. కానీ ఆయన పద్ధతి ఏంటంటే, నీవు దేవుని కుమారుడుగా మారి భూమి మీద ఉండే నీ బ్రతుకుని పరలోకంలో క్రీస్తు దగ్గరికి వచ్చి కూడాలని ఆయన చూస్తున్నాడు. దానికి ఒకే ఒక మార్గం, నీ జీవితం ఏంటో తెలుసా? కంప్లీట్గా నువ్వు భూమి మీద నుంచి పరలోకాన్ని చూడడానికి, దేవుని యొక్క ఆలోచన వైపు నువ్వు రావడానికే. ఈరోజు దేవుని పిలుపును తెలుసుకున్న తరువాత మనం ముందు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి ఏంటంటే, మనలో ఏ మంచి లేదని నువ్వు తెలుసుకున్నావా? నీ శరీరంలో లేక నువ్వు ఇలా కనపడుతున్న నీలో ఏ మంచి లేదు అన్న విషయం నీవు తెలుసుకున్నావా? ఒకసారి చెప్పండి, ఎంతమంది తెలుసుకున్నారు? మీ డిగ్రీలు, మీ ఉద్యోగాలు, మీ ఇంటి చుట్టుపక్కల నేను చెప్తే ఏమైనా అవ్వద్దనే రికమెండేషన్లు, మనం నిలబడితే చాలండి ఎవరు రాడు, ఇవన్నీ దేవుని మాట దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, నేను. ఆ స్పెల్లింగ్కి అర్థం లేదు. నాలో ఏ మంచి లేదని మొదట మనం తెలుసుకోవాలి. రెండవది, నేను ఎప్పటికీ కూడా ఖాళీ పాత్రనే అని నమ్మండి. ఎప్పటికీ కూడా నువ్వు ఎంటీ వెషల్. ఎవరు నింపాలి? దేవుని దగ్గర నుంచి నింపబడాలి. ఎప్పటికీ కూడా మేబీ నీ తలాంతులు కానీ, నీ తెలివితేటలు కానీ, నీ జ్ఞాపక శక్తి కానీ, నీ మధుర అనుభవాలు కానీ, నీకున్నటువంటి ఏ రకమైన కృప, పరిస్థితులు, వరిచర్యలు, వరాలు ఏ ఉన్నా కూడా నువ్వు ఖాళీ పాత్రవి. నింపేదేవుడు? దేవుడే. మూడోది, దేవుని కృపా శక్తి సత్యము నిండితేనే నేను అవుతాను అన్న విషయం తెలియాలి. దేవుని కృప, దేవుని యొక్క శక్తి, యేసు దేవుని యొక్క సత్యం, ఈ మూడు నీలోకి వస్తేనే నువ్వుగా తయారవుతావు. సెల్ఫ్ అనేది అప్పుడు తయారవుతుంది. కానీ ఇప్పుడు సెల్ఫ్ అంటే ఏంటి? మా క్యాస్టు, నా హైటు, నా వెయిటు, నా కలరు, మాకున్న ఇల్లు, మాకున్న బంగారపు, మేము వేసుకున్న నగలు, వీటి మీద మనం తయారయ్యాం. ఇవేవి కాకూడదు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సత్యం, ఈ మూడు కలిస్తే నువ్వు అవుతావు. ఈ మూడు కలిసాయి, ఇంకేమైనా ఉన్నాయా? శక్తి తెలుసుకున్నారు, కృప ఆల్రెడీ కృపలో ఉన్నాము, ఇంకా ఆయన యొక్క సత్యము నీలోనికి వచ్చి స్వతంత్రులుగా చేసిందా? ఈ భూమి మీద నుంచి నువ్వు పరలోకం చూడగలిగే స్థాయికి విడుదల చేసిందా లేదా చెక్ చేసుకోండి. నాలుగోది, క్రీస్తు వలె నన్ను నేను తగ్గించుకోవాలి అన్న విషయం ఎరగాలి. క్రీస్తు వలె నిన్ను నువ్వు ఏం చేసుకోవాలి? ఇప్పుడు తగ్గించుకోవాలి అన్న విషయం ఎరగాలి. ఐదోది, మన చుట్టూ ఉన్నటువంటి లోకస్తులు, క్రైస్తవుల మధ్య నేను దేవుని బిడ్డను అనే సెన్స్ కలిగి ఉండాలి. లోకస్తుల మధ్య, అన్యుల మధ్య నువ్వెవరివి? యు ఆర్ ద అంబాసిడర్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు రాయబారివి. ఈరోజు మనం చాలా ప్రదేశాల్లో ఒక తెలియని బలహీనమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. మీలో చాలామంది క్రైస్తవులు అని చెప్పుకోగలుగుతున్నారు, కానీ కొన్ని ప్రదేశాలలో మీ సాక్ష్యాలను బట్టి బాబోయ్ ఆ క్రైస్తవులా అని ఇలాంటి సాక్ష్యాలు మనకున్నాయి.
ఎందుకు? సరిచేసుకోవాలి, అది దేవునికి ఇష్టమైన పని కాదు. ఆరోది నిజమైన పరిచారకులుగా ఎప్పుడు కనబడాలి, ఆల్ ద టైమ్, నాట్ సమ్ టైమ్స్. నిజమైన పరిచారకులుగా ఉండాలి. ఏడోది అన్నీ దేవునికిచ్చి నాకు ఏమీ కొద్దులేని జీవితం జీవించాలి. అన్నీ దేవునికి ఇచ్చేసి ఏ విషయంలో కూడా కొదువు లేదు, అమ్మో ఇదా నా దగ్గర లేదే నేను ఇచ్చేసానే అనుకోకూడదు. ఏది నీ జీవితంలో ఉన్న హ్యాపీగా దేవునితో నువ్వు ఆనందించగలగాలి. ఈ ఏడు లక్షణాలు నీ జీవితంలో ఉంటే నువ్వు తగ్గించబడడానికి, దేవుని యొక్క వాక్యమును నువ్వు అనుభవిస్తున్నానికి సిద్ధపడుతున్నావు, దీనత్వానికి నువ్వు రాగలుగుతున్నావు అన్న విషయాన్ని నమ్మొచ్చు. ఇప్పుడు నేను యేసుక్రీస్తు వారు చెప్పిన బోధలోనికి మిమ్మల్ని తీసుకెళ్తాను. జీసస్ హింసెల్ఫ్ ఏమైతే చెప్పాడో మీరు విన్నారు. ఇప్పుడు ఆయన టీచింగ్స్ లో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి విషయం చూడండి. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పిన వచనాన్ని మరొకసారి చూపిస్తాను మీకు. మొట్టమొదటి ప్రసంగం కొండ మీద చేసినటువంటి ప్రసంగం కదా. ఆ కొండ మీద ప్రసంగం చేసినప్పుడు మత్తయి సువార్త 5:3 ఆయన ఏం మాట్లాడాడు చూడండి. ఆత్మ విషయమై ధీరులైన వారు ధన్యులు. వారు ఏది ఏది ఏమండి? భూమి మీదకి వచ్చి పరలోకం గురించి మాట్లాడుతున్నాడు ఏంటి? ఈరోజు ఆలివ్ గ్రీన్ అనే నేను రాజకీయాల్లో పోటీ చేసి ఒక ప్రత్యేకమైన గుర్తు ఈ నిచ్చిన గుర్తు మీద వచ్చి మీరు నాకే ఓటేయండి మీకు పరలోకం ఇస్తానని అనుకోండి, ఎంతమంది ఓట్లేస్తారు? పరలోకం ఇస్తాను నిచ్చిన మిమ్మల్ని ఈ గుర్తు కిందకి పైకి మిమ్మల్ని డైరెక్ట్గా తీసుకెళ్ళిపోద్ది, పరలోకం గ్యారంటీ, నాకు ఓటేయండి అని అంటే మీరు ఎవరైనా వేస్తారా? ఈయన బోధ మొదలుపెట్టినప్పుడు బోధ ఏం మొదలుపెట్టాడు చెప్పండి. అప్పుడే ప్రజలు ఆలోచించి ఉండాలి, ఇదేంట్రా ఈ భూమి మీద గురించి మనం ఆలోచించాల్సిన వాడు, ఇంకేదో లోకం గురించి మాట్లాడుతున్నాడు అంటే దీని గురించి ఏదో ఆలోచించాలని వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. ఆత్మ విషయమై దీనులైతే వారు మొట్టమొదటి ఎక్కడికి వెళ్తారు? హమ్మింగ్ రాకూడదు, పరలోకానికి వెళ్తారు అని చెప్పాడు. ఇంకొక మాట చెప్పనా, 5వ వచనం ఏం చెప్పాడు చదవండి. సాత్వికులు ధన్యులు దేన్ని సంధించుకుంటారు? ఒకటేమో పరలోకం, దీనత్వమేమో పరలోకం, సాత్వికమేమో. ఇప్పుడు నాకు ఓటేస్తారో లేదా? నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడును కనుక ఇప్పుడు నేను నాకు ఈ రెండు ఉన్నాయి కాబట్టి నేను మీకు ఎక్కడెక్కడ ఇవ్వగలను? ఇప్పుడు భూమి మీద మీకు అధికారం ఇవ్వగలను, పరలోకంలో మీకు అధికారపు స్థానాన్ని కూడా ఇవ్వగలను. దేవుని స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. యేసు ఒక్కడే ఈ బోధ చేయగలిగాడు. ప్రపంచంలో ఏ భక్తుడు ఈరోజు ఇలాంటి మాట చెప్పలేకపోయాడు. ముక్తికి మార్గాలు చెప్పాడు, ఉపదేశాలు చెప్పారు, రకరకాల పద్ధతుల్లో 10 సూత్రాలు చెప్పిన వాళ్ళు ముసుకూర్చున్నారు, కానీ ఈయన అక్కడ తాగలేదు. భూమి మీద ఉన్న నీవు పరలోకాన్ని సంపాదించుకోవాలంటే దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి, ఈ రెండు పద్ధతులతో భూమి మీద పరలోకంకి వెళ్ళిపోవచ్చు అన్న విషయాన్ని యేసు వారు చక్కగా చెప్పేశారు. ఒక్క విషయం, ఆయన 10వ అధ్యాయము మత్తయి సువార్త 27వ వచనం చదవండి. మత్తయి 10:27 ఒక్క నిమిషం, 11:20 నేనే చదవండి ఒకసారి, 11:29. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకునుడి, నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణమునకు ఏం దొరుకుద్ది? రైట్. ఇప్పుడు పరలోకం ద్వారా మనం ఏదైనా పరలోకంలోకి వెళ్ళాలి అని అంటే అది దీనత్వం ద్వారా, ఖచ్చితంగా హంబుల్గా, హ్యూమిలిటీతో, హంబుల్నెస్తో ఉండడం ద్వారా మీరు పరలోకంలోకి వెళ్ళిపోతారన్న విషయం మీకు ఎంట్రన్స్ దొరికిపోయిందండి. భూలోకంలో మీరు కావాలి అని అంటే ఖచ్చితంగా మనం ఏమై ఉండాలి? దేవుని రాజ్యమును మనం సంపాదించుకోవడానికి కావలసిన పద్ధతిలో బీదలుగా ఉన్నవారు తెచ్చుకుంటారు. సాత్వికులైతే మాత్రం భూమి మీద సంపూర్ణ అధికారాన్ని వాళ్ళు తెచ్చేసుకుంటారు. ఇప్పుడు భూమికి పరలోకానికి సాత్వికులుగా వెళ్ళిపోయేటప్పుడు పరిపూర్ణమైన ఆశీర్వాదము లేక ధన్యత అనే పదం ఎక్కడ తయారు చేయబడింది అని అంటే, ఎవరైతే భూమి మీద మరియు పరలోకంలోనికి వెళ్ళగలిగిన దీనత్వాన్ని, సాత్వికాన్ని ధరించుకుంటారో వారు మాత్రమే ఒక మెట్టు మీద మెట్టు వెంబడి 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 వాళ్ళు పరలోకంలోకి వెళ్ళిపోవడానికి అధికారము కలిగి ఉంటుంది. భూమి మీద బ్రతికే ఉంటారు, భూమి మీద సవాలుగా భూమి మీద స్వతంత్రించుకుంటుంటారు, పరలోకంలో కూడా స్థానాన్ని ఆయన తెచ్చుకుంటారు. ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు ఎక్కడున్నారు? కొలసి 3:1 ప్రకారం ఎంతసేపు ఆలోచిస్తారండి? ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి. ప్రధాన యాజకుడు తండ్రి కుడి పార్శ్వం. తండ్రి ఎక్కడున్నాడు చెప్పండి.
పరలోకంలో. యేసు మాట్లాడేటప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు భూమి మీద నుంచి డైరెక్ట్ గా తండ్రి దగ్గరికి వెళ్ళగలిగిన అధికారం ఎందుకు వచ్చింది? ఈరోజు భూగోళం అంతా, గ్లోబ్ అంతా మీరు చూస్తే యేసు క్రీస్తు వారు ఒకే ఒక మనిషి, తన జీవితాన్ని చూపించాడు, మాటలు మాట్లాడాడు, ఆయన చనిపోయాడు, వెళ్ళిపోయాడు, తిరిగి లేచి వెళ్ళిపోయాడు. కానీ ప్రపంచం అంతా కూడా యేసుని వెంబడించడానికి కారణం ఏంటి? భూమిని ఆయన స్వతంత్రించుకున్నాడా లేదా? ఎలా స్వతంత్రం తెచ్చుకున్నాడు? దట్ ఈస్ హిస్ మీక్నెస్. అది ఆయనలో ఉన్న హంబల్నెస్, ఆ మీక్, ఆ సాత్వికము, ఆ దీన మనస్సు భూమిని మొత్తాన్ని ఆయన స్వతంత్రించుకున్నాడు. మరి హెబ్రీ పత్రికలో మన కొరకు ప్రధాన యాజకుడు విజ్ఞాపన చేస్తున్నాడా లేదా? ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడని చెప్తున్నాడు. పరలోకంలో స్థానం సంపాదించుకుని భూమి మీద స్థానం సంపాదించుకున్న కుమారుడైన క్రీస్తు ఈరోజు నిన్ను కుమారుడిగా ఉండాలని, నిన్ను కుమార్తెగా ఉంచాలని కోరుకుంటూ, నీవు గనక సాత్వికాన్ని, లక్షణాన్ని పొందుకుంటే, నీవైతే దీన మనస్సును ధరించుకుంటే, నువ్వు కూడా ఖచ్చితంగా ఎక్కడ కనబడతావు ఆయన దృష్టిలో? భూమి మీద స్వతంత్రించుకోవాలి, పరలోకంలో కూడా నువ్వు స్వతంత్రించుకుంటావని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఆశీర్వాదం నీకు కావాలని, నీకు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను. ఆ 29వ వచనంలో ఉన్న భాగాన్ని చదవండి. నా యొద్ద ఎవరండి ఈయన నేర్పించడానికి? హీజ్ అ గుడ్ టీచర్, ఆయన మంచి బోధకుడు. ఆయన ఏం చెప్తున్నాడు? ఇప్పుడు నా దగ్గర నేర్చుకోండి. ఒకసారి ఆ మాట చెప్పండి, నేర్చుకొనుడి. ఎవరు చెప్పారు ఈ మాట? రైట్. ఇప్పుడు నేను మీతో కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను. సాత్వికము, దీన మనస్సు కలిగి ఎవరైతే ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళు మంచి బోధకులుగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? మంచి బోధకుడు ఏం చేస్తాడో చెప్తాను. ఒకటి, నేర్పగలడు. ఏంటండి మళ్ళీ చెప్పండి? మీరు నేర్పగలరా? కొన్ని విషయాలు నేర్పగలరా? సీక్రెట్ చెప్పేస్తారేంటి? చెప్పరు కదా. నువ్వు బోధకుడు కావు, నీకు దీన మనసు రాదు, నువ్వు పరలోకంలోకి వెళ్ళవు, భూమిని స్వతంత్రించుకోవడానికి ప్రయత్నం చేస్తావు. బ్యాడ్ లక్. నన్ను కొంతమంది అడుగుతుంటారు, అన్న ఇది ఎలా చేశారని. అంటే నవ్వేస్తాను, ఏం చెప్పను. అప్పుడు నాకు అర్థమైంది, నాకు దీన మనసు లేదని. ఐఎమ్ నాట్ ఎ గుడ్ టీచర్. నేను గుడ్ టీచర్ని, నేను మీకు మంచి ఇల్లస్ట్రేషన్స్తో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను, ఉపన్యాసాన్ని బాగా చేయగలుగుతున్నాను, బట్ ఐఎమ్ ఎ బ్యాడ్ టీచర్. దేవుని దృష్టిలో నేను అక్కడ ఖచ్చితమైన మనిషిని కాదు. వాళ్ళకి నేనేం చేస్తానో చెప్పగలగాలి, వాళ్ళకి నేర్పించగలగాలి. ఎంత కష్టమైనా సరే నేర్పించడానికి నా మనసును ఎప్పుడు కూడా సిద్ధపరచుకోవాలంట. తల్లులు, మీ పిల్లలకి మీరు గుడ్ టీచర్లేనా? ఆడపిల్లలకి, ఆడపిల్లల తల్లి ఓ ఆడపిల్లకి నువ్వు గుడ్ టీచర్వేనా? మీరు ఎక్కడ బ్యాడ్ టీచర్లు చెప్పనా? ఆ పని ఏమన్నా వంట పని చేయమని అనుకోండి, ఇప్పుడే ఎందుకులే, ఇప్పుడు ఎందుకా, మరి ఎప్పుడు చెప్తావు? ఈ లోపలే పద్ది అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ నిన్ను ఇలాగే పెంచిందా? ఈ డైలాగ్ వినపడద్దు. మళ్ళీ అక్కడి నుంచి పోనదా అమ్మా ఎలాగంటున్నాడు, ఎలాగంటాడు? నువ్వు బ్యాడ్ టీచర్వి, నీకు ఒక దీన మనస్సు అనే విషయం తెలియలేదు, నీ పిల్లలకి నువ్వు బోధకుడికి తయారవ్వలేదు. తండ్రి, నువ్వు బోధకుడివేనా? నీ పిల్లలకి నువ్వు అలా బోధించగలిగావా? మంచి బోధకుడిగా నేర్పగలిగావా? వాళ్ళకి తెలియనప్పుడు ట్యూషన్ పెట్టేసి, లేకపోతే ఇంకేదో చేసేసి, ఇంకేదో నేను ఇచ్చేసాను అనుకుంటాను. నేర్పించడానికి నువ్వేం నేర్చుకున్నావు? యేసు తన దీనత్వాన్ని కంప్లీట్గా నేర్చుకుంటూ, నేర్పుతూ నేర్పుతూ నేర్పుతూనే ఉన్నాడు. నేర్పించగలడు. ఎ గుడ్ టీచర్ కెన్ టెల్, చెప్పగలడు. ఏం చేస్తాడు గుడ్ టీచర్ చెప్పండి ఒకసారి. నువ్వు ఎవరికైనా చెప్పావా? వాళ్ళు చేసే పని చెడ్డదని చెప్పావా? మంచిదని మెచ్చుకున్నావా? చెప్పారు ఎప్పుడన్నా ఎవరికైనా? మనకి ఎందుకులే, పోతే పోనే, నాశనం అయిపోతే అదొక ఆనందం. ఈయన ఎప్పుడూ ఊరుకునేవాడు కాదు, ఓపిక పట్టలేడు, తప్పును చూసి సహించలేడు. అలాగని వీధుల్లో ఎవడు శబ్దమో ఆయన్ని వినపడేలాగా అరవడు. హీ సచ్ ఎ హంబుల్ మ్యాన్. ఆయన ఎంతసేపు కూడా ఏం చేస్తాడు? చెప్తాడు, నాన్న అలా కాదురా, అలా కాదురా. ఒకసారి చెప్తావు, ఒరే నాయన వద్దురా, రెండోసారి వద్దన్నానా, మూడోసారి పడతాయి, నాలుగోసారి డోప్ పడిపోయింది సౌండ్. ఆ తర్వాత చెప్పితే రెచ్చగొట్టకుండా ఉండాలి. యేసు రెచ్చిపోడు. నీలో మీ దీనత్వం లేదు, సాత్వికం లేదు. ఆ సమయంలో ఒక్కసారిగా ఎందుకు అలా జరిగింది? నువ్వు చెప్పడం చేతకాలేదు, సహనం కోల్పోతున్నావు, ప్రేమగా బోధించటం రాలేదు, కృపతో మాట్లాడడం నీకు చేతకట్టలేదు, నీలో దీనత్వం గురించి నీకు సిద్ధ మనసు లేదు. అది నీవు ఉండుంటే ఖచ్చితంగా చెప్పేటప్పుడు చాలా చక్కగా, మర్యాదగా, క్రమంగా నువ్వు మాట్లాడగలుగుతావు. రైట్. మొట్టమొదటిది ఏంటి? గుడ్ టీచర్ నేర్పిస్తాడు, రెండు చెప్తాడు, మూడు చేస్తాడు. గుడ్ టీచర్ విల్ డూ, యాక్ట్, చేసేస్తాడు. మంచి మంచి బోధకుడు చేస్తాడు. మీరు ఎప్పుడైనా మంచి బోధకులకు ఏమైనా చేశారా? చేశారా? చెప్పి చేయించారా? ప్రాక్టికల్స్లో మన టీచర్స్ ఏం చేస్తారు? ప్రాక్టికల్ ఎలా చేయాలో
చెబుతారు. థీరీ మీరు చదువుకుని వచ్చి ఆ ప్రకారం అది రాసేయమని చేసేస్తారు. కానీ నిజంగా మీరు చేస్తే అదేంటో, ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో మీరు రాబట్టగలుగుతారు. కానీ దేవుని సంబంధమైన పరిస్థితులు వచ్చినప్పుడు, క్లిష్టమైన సమయంలో వచ్చినప్పుడు ఆయన దాన్ని చేశాడండి, చేశాడు. తప్పుతో ఉన్నటువంటి వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ అక్కడ నిలబడితే పల్లెత్తి మాట అనలేదు, ఆయనలో ఏ తప్పు లేదు, ఆయన ఒక రాయిసరచ్చు అన్నాడు కదా. ఆయన ఏమన్నాడు, మీలో ఏ పాపము లేనివాడు ఎవడైనా ఉంటే మొదటి రాయి విసరండి అన్నాడు. ఎవరెవరు వెళ్ళిపోయారు అక్కడ నుంచి? పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ ఆ ప్రదేశం విడిచిపోయిరి అని రాయబడదు. ఎవరు మిగిలారంట? యేసు ఎందుకు వెళ్ళిపోలేదు? ఆయనలో పాపం లేదు కాబట్టి వెళ్ళిపోలేదు. పాపం ఉన్నవాళ్ళందరూ ఏమయ్యారు? పారిపోయారు. పాపంతో ఉన్న వ్యక్తి అక్కడ ఉంది, పాపం లేని వ్యక్తి ఇవతల కూర్చున్నాడు. ఈయన ఏం చేశాడు? ఇప్పుడు రాయి ఒక చిన్న మట్టిబెడ్డ తీసుకుని వేసల్లే వెళ్ళిపో అన్నాడు కదా. లేదు, ఆయన ఎందుకు వెళ్ళలేదు? అదండి, సమయం వచ్చినప్పుడు అలా చేస్తాడు ఆయన. మనమైతే ఆ టైం కోసం కనిపెట్టి అలా దొరికాడు. ఇప్పుడు మనం ఏమైనా మాట్లాడతాం, ఏమైనా తిడతాం, ఏమైనా చేస్తాం, ఏమైనా తీర్పులు తీరుస్తాం. నో, యువర్ నాట్ ఎ గుడ్ టీచర్, యువర్ నాట్ ఎ మీ, నీలో ఆ హంబుల్నెస్ లేదు కాబట్టి నువ్వు ఆ తీర్పులు తీర్చే స్వభావానికి బయటకు వస్తున్నావు. మంచి టీచరు ఎప్పుడు కూడా అలాగా చేయడు. ఈ మంచి టీచర్ ఇంకో పని చేస్తాడు, హీ ఎగ్జిబిట్స్, ఆయన చూపిస్తాడు, చూపిస్తాడు. కష్టమైనా, నష్టమైనా, బాధ కలిగినా, వేదన కలిగినా ఆయన తను ఎలాగైతే దేవుని దగ్గర చూస్తున్నాడో అది చూపిస్తాడంతే, చూపిస్తాడంతే. మిమ్మల్ని ఇక్కడ నుంచి ఎక్కడికైనా పంపేటప్పుడు, ఒక పని మీద నేను పంపేటప్పుడు, రే ఒక యవనస్సుని పంపించాను, నేను నిన్ను పంపిస్తున్నాను కాబట్టి అక్కడ ఏం జరిగినా కూడా చాలా జాగ్రత్తగా చూసి, జాగ్రత్తగా వచ్చేసే, మనల్ని రిప్రజెంట్ చేయాలి నువ్వు అని పంపించానండి. తమ్ముడు అక్కడికి వెళ్ళాడు, అక్కడ చిన్న గొడవ అయింది, అది చిలికి చిలికి పెద్ద గొడవ అయింది. అక్కడ మనోడు ఓపి పట్టలేకపోయాడు, ఒక బస్సుని బదులు పోతుంటే మనోడు కూడా తిరగబడిపోయి ఏదో చేశాడు, హడావుడిలో ఇన్వాల్వ్ అయిపోయాడు, వచ్చాడు. లేకపోతే ఏంటన్నా ఎంతసేపు ఊరుకోమంటారు? ఆడు మరీ అన్నాడు. అదేంటరా నువ్వేనా ఇన్వాల్వ్ అయ్యావా అంటే, మరి మనలో పని, మనం కూడా చేసేసావన్నా, మనం కూడా ఉండాలి కదా అక్కడ. యేసు ఆ పనులు చేయడు, ఆ 10 మందితో చేరడు, వాళ్ళలో ఇన్వాల్వ్ అవ్వడు. హీ పెక్యులర్స్, హీ సపరేట్స్, పక్కకి వెళ్ళిపోతాడు. అపహాసకులు కూర్చునే చోట, అబద్ధాల వాళ్ళు మాట్లాడే వాళ్ళ దగ్గర, దుష్టుల ఆలోచనలు చొప్పున, ఎందుకు? ఆయనకి తెలుసు తండ్రి తనని ఎలా నడిపించాలనుకుంటున్నాడో చూసి ఆ పనికి తను సిద్ధపడుతున్నాడు. ఈ లోక పద్ధతికి ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడానికి ఇష్టపడట్లేదు. ఆయన చూపిస్తాడు, ఆయన చూపిస్తాడు. ఎ గుడ్ టీచర్ మన చేత చేయించగలడు, మన చేత చేయించగలడు. ఈరోజు మీలో ఇక్కడ కూర్చుంటున్న మిమ్మల్ని సవాల్ వేస్తున్నాను. మీరు చాలా విషయాలు ఇంతకు మునుపుకి ఇప్పటికి మార్పు వచ్చిందా లేదా? మీలో మీ ఆలోచనలు మారినాయా? మీ క్రియలు మారినాయా లేదా? మీ పనులు మారినాయా లేదా? ఎలా మారినాయండి? ఎవరి వల్ల మారినాయి? సి, మంచి బోధకుడు ఆయన, ఆయన నేర్చుకునుడి అనే మాట ఆయన మనకి నేర్పిస్తున్నాడు. ఇప్పటికైనా మీరు అవన్నీ నేర్చుకుంటున్నారనే విషయం తెలిసి మిగిలిన విషయాల్లో ఒక మెట్టిక్కి నేర్చుకోవడానికి ఇష్టపడతారా? ఎంతసేపు యేసు ప్రభు ఎందుకు అనంటే, నాకు ఫోన్ చేసినప్పుడల్లా నేను వాళ్ళు చాలా గట్టిగా తిడుతూ ఉంటాను. యేసు ప్రభు ఏమైనా డిపార్ట్మెంటల్ షాప్ అనుకుంటున్నావా? లేకపోతే క్రెడిట్ కార్డు స్వైప్ చేసే మిషన్ అనుకుంటున్నావా? మాట్లాడితే వచ్చి అనియా పరీక్షలకు వెళ్తున్నాను, ఒక ప్రార్థన చెయ్యి అనియా, నేను అక్కడికి వెళ్తున్నాను, అది నాకు బాగా వచ్చేలాగా చూడు అనియా, నీకు ఇది కావాలి, నాకు ఇది కావాలి. ఏంటిది యేసు, నీకు ఇవన్నీ కామన్గా వస్తాయి, వీటి గురించి నేను అడగమని కోరుకోమని అంటలేదు. అడుగుడి మీకు ఇస్తానన్నాడని వచనం పట్టుకుని మీరు అడిగేవన్నీ భూ సంబంధమైన విషయాలు, హృదయ సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన విషయాలు దాటి ఒక అడుగు రండి. ప్రవ్వా, నిన్ను నేను చూశాను, నీలో ఈ ఉత్తమ లక్షణం చూశాను యేసు, నేను అడుగుతున్నాను, నువ్వు నాకు అది ఇవ్వా, నీలో అది ఉంది, అది నాకు ఇవ్వా. ఇది ప్రార్థన. గోజాడండి, యేసు దగ్గర ఉన్నవన్నీ నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు? ఆయన కుమారుడు ఎలా అయ్యాడో మనల్ని కూడా ఆయన జ్యేష్ఠుడు కాబట్టి కుమారుడుగా ఉంచాలనుకుంటున్నాడు. ఖచ్చితంగా అలాగే చేస్తాడు. అలా చేశారనుకోండి ఆత్మకి ఏం దొరుకుద్ది? ఇప్పుడు విశ్రాంతి దొరుకుద్ది. ఈరోజు నీ హృదయంలో ఇంకా నీ ఆత్మలో విశ్రాంతి లేకుండా అవిశ్రాంతమైన ప్రార్థనలు, విజ్ఞాపనలు, మొర్రలు, ఎవరి యాచనలు, ఈ కన్నీళ్లు ఇవన్నీ ఎందుకున్నాయి? ఆత్మలో ఇంకా నీకు విశ్రాంతి పొందలేదు. భూమి మీదే ఉన్నావు తప్ప పరలోకం వైపు నిచ్చిన చూడటానికి నీకు అవకాశం లేకపోతుంది. దానికి కారణం నీలో దీనత్వాన్ని నువ్వు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయలేకపోతున్నావు. ఇంకొక సందర్భంలో ఏం జరిగిందో చెప్తానండి. మత్తయి సువార్త 18:3 చూడండి. ఇట్స్ మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్. పద్దెనిమిదో అధ్యాయంలో ఒక డిస్కషన్ వచ్చింది ఇక్కడ. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో
ఎవడు గొప్పవాడు అని అడిగాడండి. చూడండి, ఈ శిష్యులు ఎంత తెలివైన వాళ్ళు. యేసుప్రభు వెనకాతలు తిరిగి 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 వాళ్ళకి వచ్చిన ఉద్దేశం ఏంటండి? యేసుప్రభు స్టార్టింగ్ బోధ ఏంటి? పరలోకం అన్నాడు కదా. వీళ్ళు ఇప్పుడు వచ్చి ఏమన్నారంటే, పరలోకంలో ఎవడు గొప్పడుకుంటాడు, కొంచెం పొజిషన్స్ ఏమైనా ఉంటే మాకు చెప్పకూడదా, మేము కూడా ఏమైనా అప్లికేషన్ పెట్టుకుంటాం, ట్రై చేద్దాం అనే ఆలోచన వచ్చేసింది. మనలో కూడా చాలా మందికి ఒక ఆలోచన వచ్చేస్తుంది. రీసెంట్గా ఒక పెద్ద కారు పుకారులాగా పరుగులు పెట్టేసింది. ఏంటో తెలియదు కానీ ఆయన చచ్చిపోతే చూద్దాం అనుకుని చాలా మందికి ఉంది, తర్వాత ఏమవుద్దని. తర్వాత పొజిషన్ ఏంటి? నెక్స్ట్ ఎవరు? ఈ భూమి మీదే పొజిషన్ కోసం కింద మీద పడిపోతుంటే పరలోకంలో పొజిషన్ కోసం శిష్యులు తప్పులే అడగడం తప్పేముంది. సో వీళ్ళు అడిగారు, పరలోకంలో ఎవరు అసలు పొజిషన్ ఏంటి అని అడిగారు. ఈయన ఇంకా తెలివైనడు. ఏం సమాధానం చెప్పాడు చూడండి. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇలా అన్నాడు, మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. బిడ్డకున్న గొప్ప లక్షణం ఏంటో చూడండి. ఈ కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో, ఒకసారి మాట చెప్పండి, తన్ను తాను తగ్గించుకునేవాడు ఎక్కడ గొప్పడు? ఇప్పుడు మీకు నిచ్చినిచ్చేసానండో, భూమి మీద ఉన్న మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? పరలోకంలోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు భూమి మీద ఉన్న మనం ఏం చేయాలి? నీకు నువ్వు తగ్గించేసుకుంటే హైట్ తగ్గిపోతావు బాబు, అలా కాదు, వెయిట్ తగ్గించుకోవడం, పొట్ట తగ్గించుకోవడం, సీట్ తగ్గించుకోవడం, ఇవన్నీ తగ్గించుకోవాలి. ఇవి కాదు, చిన్న పిల్లల్లాగా తగ్గించుకోవాలి, లైక్ ఎ స్మాల్ కిట్. ఏయ్ హలో అన్నాం అనుకోండి, నిన్ను కొడదా వచ్చి ఆ పిల్లోడు పిల్ల, ఏం చేస్తారు కామ్గా? లోపల బాధ ఉంటుంది, తిట్టగలరా? భాష లేదు కదా వాళ్ళకి, కాబట్టి ఏమైపోతారు కామ్గా? నువ్వు ఆ వెళ్ళిపోతుంటే ఎక్కిలి నవ్వులు నవ్వి ఆనందించావనుకోండి, వికారమైన ఆనందాలు, ఆ పిల్లలు అప్పుడు ఏమని అనగలరా? ఎరకు తిరిగి చూసి మా మమ్మీ రాని చెప్తారు అనగలరు? అంతకంటే ఏమనగలరు? కామ్గా వెళ్ళిపోతారండి. అది తగ్గించుకునే జీవితం. ఎంతమంది తగ్గించుకుంటున్నారు? పరలోకం వెళ్ళిపోతారండి డైరెక్ట్. ఏ చర్చిలో ఉంటే పరలోకం వెళ్తావు నేను చెప్పను, కానీ బైబిల్లో ఉన్న పద్ధతి ప్రకారం నువ్వు చేస్తే పరలోకం వెళ్ళిపోతావు. ఎలా తగ్గించుకోవాలి? ఒకసారి మీ పక్క వాళ్ళు చెప్పండి, చిన్నపిల్లలాగా నేను తగ్గించుకోవాలంటా అని. ఎలాగా అంటే, ఏ వయసు చిన్నపిల్లలు? అమ్మకు 90 అనుకో, పిల్లోడు పిల్లోడే మరి, ఆడికి 70 ఉంటాయి, 70 ఉన్నోడు తగ్గించుకుంటాడా? వంగలేడు ఇంకా. చిన్న పిల్లలు 8 ఇయర్స్ లోపు ఉన్న పిల్లల్ని తీసుకున్నారు అక్కడ. అసలు వాళ్ళకి క్షమించండి, 8 అనకూడదు, డానీ ఉదయమే చెప్పాడు, అన్నా వాడు ఈ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ చదువుతున్నాడు అంటండి, సండే స్కూల్లో కూర్చుని ముందున్న అమ్మాయి జడలో అవుతున్నాడంట. మెచ్చోడ్ ది జనరేషన్. యేసుప్రభు కాలంలో అలాంటి వాడు ఉండుంటాయని ఏమయ్యోడు? ఈరోజు అంత ఓవర్ మెచ్యూర్డ్, ఓవర్ మెచ్యూర్డ్. లవ్ ఎఫేర్ 1వ స్టాండర్డ్ నుంచి 1వ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుందంటే ఏమనాలి? 2nd స్టాండర్డ్ పిల్లోడికి 100 ఈమెయిల్ ఐడీస్ అంట. సో డేంజరస్ వరల్డ్లో ఉన్నాం చూడండి. ఒకసారి 100 మెయిల్ ఐడీలు ఉన్నాయంట వాడికి, ఆడన్ని కంతా చెప్పేస్తున్నాడు, పలానా ఐడీకి పలానా పాస్వర్డ్ అని. అమ్మ బాబోయ్, 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఓల్డ్. నిన్న పేపర్లో చూసారా, వాడు మ్యాక్బుక్లో నుంచి యాపిల్ ట్యాబ్ వరకు ఏదైనా గేమ్లు తీసి చక్కగా ఆడుకుని దాన్ని మూసేయగలడంట. వాట్ ఈస్ ఇంటెలిజెన్స్? అలాంటి పిల్లలు కాదండి మనం మాట్లాడేది. సో ఇప్పుడు చిన్న పిల్లలు ఏ పాపము తెలియని ఏ రకమైన గుర్తింపు కోరుకొని ఆ పిల్లల్ని చూడండి ఒకసారి. ఏం చేయాలి ఇప్పుడు మీరు? పిల్లలాగా ఏమవ్వాలంట? మార్పు చెంది. ఆ వచనం అక్కడ స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, నాకు నేను చదివినప్పుడు అలా గుర్తుపెట్టుకుంటాను. మార్పు పొంది చిన్న పిల్లలాగైతే మీరు ఎక్కడికి వెళ్ళచ్చు? ఇప్పుడు పరలోకంలో వెళ్ళిపోతుంది. తను తాను తగ్గించుకుంటే నువ్వేమవుతావు చెప్పండి? ఇప్పుడు నువ్వు గొప్పోడు అవ్వాలనుకున్నావా పరలోకంలోకి వెళ్దాం అనుకున్నావా? ఎల్లి గొప్పోడు అవుదాం అనుకున్నావా? ఎల్లి గొప్పోడు అయితే 2 పనులు చేయాలి. ఏంటవి? చిన్న పిల్లల్లాగా మారాలి, 2, నిన్ను నువ్వు. ఈ 2 పనులు చేస్తే కింద నుంచి డైరెక్ట్ గా మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు? ఇప్పుడు నిచ్చెన, యాకోబు చూసిన నిచ్చెన, యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి నిచ్చెనను మనం చూడొచ్చు. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలి. పరలోక రాజ్యంలో సంగతి బాగానే ఉంది. లూకాసు వార్త 9:46 చూడండి ఏముందో. శిష్యులు వచ్చి యేసుప్రభు వారితో పాటు ఉన్నట్లే ఈ ప్రాబ్లం కూడా ఉంది, మొన్న ఎవరో నా దగ్గరికి వచ్చి అన్నాడు, అనయ్యా మీరు శిష్యుల పేర్లు చెప్పమంటే మీ దగ్గర ఎవరి పేరు చెప్తారన్నాడు. నాకు అది చాలా కష్టమైన పరిస్థితి అనిపించింది.
చూడండి ఒకసారి లూక్ 9:46. వీళ్ళెవరండి? లూక్ 9:46. పరలోకంలో ఎవడు గొప్పవాడా? మనుషుల్లో శిష్యులు ఎవరు గొప్పవాడా? సో యేసు ప్రభు శిష్యులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఉన్నది పొట్టు డజను. ఈ డజన్లో మళ్ళీ ఒకరికొకరికి పెద్ద కాన్ఫ్లిక్ట్స్, స్ప్లిట్స్, పెద్ద డిస్కషన్స్. ఏమని యేసుక్రీస్తు వారేమో నేను దీనుడును సాత్వికుడునని తన జీవితాన్ని చూపిస్తుంటే, సైమల్టేనియస్గా చూడండి, ఇటువైపు ఏమో యేసు వారు కట్టుకుంటూ వస్తున్నారు, శిష్యులేమి ఇటు పడగొట్టుకుంటూ వస్తున్నారండి. చూసావు తెలివితేటలు ఎలా ఉన్నాయో సంఘంలో. క్రైస్తవ నాయకుడు ఆత్మీయంగా ఎలా బలపరచాలనిపిస్తాడు, దురాత్మ లోపల ప్రవేశించి శిష్యులను ఆత్మీయులను ఎలా నొక్కేస్తూ ఉంటాడు, ఈ పక్కన కడతాడు పడగొడుతున్నాడు, కడుగుతాడు పడగొడుతున్నాడు. ఇక్కడ మనము జ్ఞాపకంగా చూసుకుని వాక్య ప్రకారం నిలబడకపోతే పడిపోతాం. ఏం చేశాడు చూడండి ఇక్కడ, తమలో ఎవరు గొప్పవారని వారిలో తర్కము పుట్టగా, తర్కము పుట్టగా నన్ను ఒక ఆయన అడిగాడు, పాస్టర్ గారు ఒకవేళ కంప్యూటర్ పనిచేయడమే మీకు రాకపోతే, ఆ పని చేయించుకునే పద్ధతే కనుక మీకు తెలియకపోతే, ఫలానా వ్యక్తి కనుక రాకపోతే, అప్పుడు మీరు ఏం చేస్తారు అన్నాడు. మనం ఏం చేయాలి చెప్పండి? సడన్గా ఒకసారి హరదీప్ గారు అమెరికా వెళ్ళిపోయాడు అనుకోండి, రిమోట్ కంట్రోల్ ఇంకా సెట్ అవ్వలేదు మనకి, ఇప్పుడు ఏమవుతుంది, మనం పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ఏంటి? అలాగే ఆలోచన వచ్చిందండి. అప్పుడు ఆ ప్రశ్న వేశారు, నేను నన్ను ఉన్నప్పుడు చేస్తాడు, లేనప్పుడు దేవుడు చేస్తాడు అన్న. దేవుడు చేస్తాడా మనుషులు చేస్తారా? అదే డిస్కషన్. సో ఇప్పుడు లేడు కాబట్టి అంటే అతను అంటే అతను చాలా గొప్పడే కదా అని అడుగుతున్నాడు. మళ్ళీ ఇలాంటి డిస్కషన్ పెట్టాడేంటి, గొప్పవాడు ఎవడు అని అంటే మనుషులుగా మనం మరొకరితో పోల్చి వాళ్ళకంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, లేక ఇవి అన్నీ ఉన్నాయి కాబట్టి, అతనికి అన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు గొప్ప. యేసుక్రీస్తు వారి దగ్గర ఆ విషయం వచ్చిన వెంటనే ఆ చిన్న బిడ్డను, యేసు వారి హృదయాలోచనలు ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యుద్ధ నిలువబెట్టి, ఈ చిన్న బిడ్డ నా పేట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాను, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నాను, మీ అందరిలో ఎవడు అల్పుడై ఉండునో వాడే గొప్పవాడని. బాగా గొప్పవాడు భూమి మీద అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి, ఇప్పుడు అందరికంటే నువ్వేమవ్వాలి? అల్పుడను అని చెప్పండి, ఎన్నిక లేని వాడిని, గుర్తించబడని వాడిని. పెద్దోడికి 10 వాటాలు, ఆక్రోడికి 1 వాట. ఎంతమంది రెడీ లాస్ట్గా ఉండడానికి? పెద్దోడికి 10 ఇస్తాను, నీకు మాత్రం లాస్ట్లో 1 ఇస్తాను, 1. అప్పుడు అందరూ ఏమంటారండి, నీకేం తొక్కువే, నీవెందుకు ఇలాగైపోయావురా, నువ్వే ఫస్ట్ ఉండాలిరా, కమాన్ ఉద్యమం చేద్దామంటారండి. యేసుప్రభు అంటాడు, నువ్వు వదిలేస్తే నేను నీకు 1000 రెట్లు ఇస్తానంటాడు. ఎంతసేపు పరలోక రాజ్యంలో ఎవడు గొప్పోడు, భూమి మీద మనం గొప్పవాళ్ళమా? ఇక్కడ ఎవరన్నా గొప్పవాళ్ళు ఉన్నారా? లేరా? అందరూ అత్యల్పులు అయిపోయారా? దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు కోరుకుంటున్నాడు భూమి మీద మీరు స్వతంత్రించుకుని తయారు చేయాలని ఆశపడుతున్నాడు, పరలోక రాజ్యంలో మీరు ఉండాలని ఆశపడుతున్నాడు. కానీ మీ హృదయాలలో దేవుని పక్షమైన సాక్ష్యపు జీవితాన్ని కలిగి ఉండేటప్పుడు మీరు ఈ మనసు లేకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు దాన్ని సాధించుకోలేరండి. ఒక మాట చెప్పనా, ఇంకొక మాట చెప్తాను మీకు. లూకాసు వార్త 18:14. 18 అంతట్లో కూడా ఒక మంచి పారబుల్ యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇక్కడ సుంకరి పరిసయుడు ప్రార్థన అనే విషయం మనం ఇక్కడ చదువుతున్నాం. 14 వచ్చేయండి. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడునని, తన్ను తాను తగ్గించుకున్నవాడు. ఇది ఎక్కడ సూత్రమో తెలుసా? సి, నేను మీకు 3 ఉపమానాలు ఎందుకు బ్యాలెన్స్ చేసి చెప్తున్నానంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మొదటి ఉపమానము దేవుని రాజ్యములో, రెండవ ఉపమానము మనుషుల మధ్య, 3 ఉపమానము దేవుని సన్నిధిలో లేక దేవునితో, దేవుని మందిరముతో. ఈ ఉపమానం ఇక్కడ మాట్లాడాడు. ప్రార్థనా జీవితాలతో పోల్చుకుని, సంఘ సహవాసాలతో పోల్చుకుని, విశ్వాస వీరులుగా పేరు తెచ్చుకుని, మరి ఇంకో రకంగా ఉండిపోయిన ఈ ఆత్మీయ వ్యభిచార లోకంలో ఉన్న మనము దీనిని చూసి నేర్చుకోవాల్సిన విషయం ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ దేవాలయములో మొదటిగా మనందరం, దేవుని మందిరంలో మొదటిగా నీ జీవితంలో ఎలా ఉండాలి? తగ్గించబడిన జీవితం. వాడు ప్రార్థన చేశాడు, పరిశీలి తర్వాత చేసిన ప్రార్థన, కన్నులెత్తి చూచుటకైనను ధైర్యము చాలక.
దేవాలయం వైపు చూడకుండా తను తను బెండ్ అయ్యి భయపడుతూ తగ్గించుకుని తను చేసినటువంటి ప్రార్థన. ఏమండి, దేవాలయంలో నీవు ఎప్పుడైనా దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన అంతా సరిగ్గా చూసుకుని తగ్గించుకున్నావా? తగ్గింపు కలిగిన జీవితాన్ని నువ్వు చూపించడానికి దేవుని మందిరంలో ఎప్పుడైనా ప్రయత్నం చేశావా? అంటే కింద కూర్చోవటమా అని అడగచ్చు మీరు. కుర్చీలో కూర్చున్నంత మాత్రంలో గొప్పోళ్ళు, కింద కూర్చుండే మాత్రంలో మీరు పెద్ద దీనులని మీరు ఏమనుకోవద్దు. దానికి సంబంధించిన కాదు, ఎందుకంటే శరీర బలహీనతలు బట్టి ఎలాగే, కానీ నీ హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు. చూడండి, ఇట్స్ నాట్ అవుటర్ అపీరెన్స్. నువ్వు కాలంతా కొట్టుకొట్టేసుకుని లేకపోతే క్యాథడర్ తగిలించుకుని నువ్వు చర్చిలోకి వచ్చేసినంత మాత్రంలో కింద కూర్చున్నంత అవేవి కావు. నీ హార్ట్ చూస్తున్నాడు, నీ హార్ట్ చూస్తున్నాడు. ఏమంటే ఇక్కడికి వచ్చిన నేను ఒకసారి ఒక చర్చిలోకి వెళ్ళాను. ఆ చర్చిలోకి వెళ్ళినప్పుడు నాకేమనిపించింది తెలుసా? ప్రభువా, మంచి చర్చిలో పెట్టావు, స్తోత్రం అన్నానండి. వెంటనే నువ్వు పరిశుడు 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 అని నా లోపల వినపడుతుంది, రింగ్ టోన్ లాగా వదలకుండా. పరిశుడేంటి, నేను పరిశుడిని ఏంటంటే, నువ్వేమన్నావు? మంచి చర్చిలోకి వచ్చాను అన్నావు. మిగిలిన మనుషులందరూ ఎవరిక్కడ? యువర్ కంపారిటివ్ డిగ్రీ. శాస్త్రి పరిశుడు తెలిపోయినా లేదా? ఆ రోజు నుంచి ఆ చర్చికి వెళ్ళడం మానేశానండి, భయం వేసింది. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు ఇంకా ఆ మెట్టు ఎక్కకపోతే నువ్వు ఆ ప్రదేశంలో నిలబడి దేవుని మాట వినలేవన్నాడు. కొన్ని రోజులు ప్రార్థన చేసుకుని క్షమించమని అడిగి ఆ పరుసయ్యను మనసులో నుంచి నన్ను తగ్గించుకుని అప్పుడు వెళ్ళి ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు ఆత్మలో విశ్రాంతి దొరికిందండి, హ్యాపీగా వాక్యం వినగలిగాను. దేవుని మందిరంలో, దేవుని రాజ్యములో నేను నువ్వు ఎప్పుడు ఏం చేసుకోవాలి? ఇప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నువ్వు ఎలా రావాలి? దేవుని సన్నిధిలో ఏమండి, ఎమ్మెల్యే గారు కనుక ఇప్పుడు ఇక్కడికి వస్తే ఎలాగొస్తారు? ఎమ్మెల్యే అదే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వారు. మినిస్టర్ గారు వస్తే ఎలా అవుతారు? మినిస్టర్ మినిస్టర్ పదవి ఉన్న మినిస్టర్ వస్తే ఎలా వస్తాడు? ఇద్దరికి తేడా ఏంటండి? ఒక ఎమ్మెల్యేకి మినిస్టర్ పదవి ఉన్న వాళ్ళకి ఏది ఎక్కువ? మినిస్టర్కి దండాలు పెడతారా, ఎమ్మెల్యేకి దండాలు పెడతారా? ముందే ఎమ్మెల్యేకి పెట్టేస్తారు, ఈలోపు మినిస్టర్ వస్తే ఏమవుతారు? ఎమ్మెల్యేని వదిలేసి దేవుని రాజ్యంలోకి వచ్చేటప్పుడు లేక దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు దేవుని సన్నిధిలో ఇలాంటి మీటింగ్లకు వెళ్ళేటప్పుడు ఒకసారి ఎప్పుడైనా చుట్టూ అలా చూసారేమో చూడండి, ఒకసారి మీటింగ్లు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలాగా ఏది జనాలు పబ్లిక్ మీటింగ్లోనండి, అక్కడక్కడ మీటింగ్లు అవుతాయి కదా, అప్పుడు ఎలా చూసుంటారు మిమ్మల్ని మీరు? మిమ్మల్ని మీరు కనపరుచుకోవాలనే ఉద్దేశం అక్కడే ఉంటుంది. మీకు మీకు తెలిసిన వాళ్ళు మిమ్మల్ని గుర్తించి పలకరించాలనే హృదయంలో కావాల్సిన కోరిక ఉంటుంది. దానిలో మిమ్మల్ని పరిగెత్తుకునేలో కుర్చీ మీద కూర్చోబెట్టించేలాంటి మనుషులు మీకు కావాలనే కోరిక ఉంటుంది. ఒకసారి నేను మా పిల్లలందరినీ తీసుకుని ఏదో పెద్ద మినిస్ట్రీ అంటే అక్కడికి వెళ్ళాను. వెళ్ళాక ఎవడో రావట్లేదు, ఎవడో పలకరించలేదు అన్నాను. ఇక్కడ మనకు తెలిసిన వాడు ఎవడో ఒకడు ఉంటాడు, వస్తాడు, వెయిట్ చేయండి అన్నాను. అప్పుడు నేను ఎవరిని? ఎస్, దేవుని సన్నిధిలోకి వెళ్ళి అక్కడ కింద కూర్చోవడానికి ధైర్యం చేయలేక నా పొజిషన్ను గుర్తు చేస్తున్నాను. పాస్టర్ని, నాతో 10 మంది పిల్లలు వచ్చారు, వీళ్ళందరికీ నేను ఎవరినో చూపించుకోవాలి. పరుసయ్యుడి మనస్సు అప్పుడు అర్థమైంది. ఎవడు రాలేదండి అరగంట వరకు. వీళ్ళందరూ అన్నారు, అన్నయ్య టికెట్ కొనుక్కుందామా? అలాగండి, ఉండండి మమ్మీ, మీరు ఎక్కడికి వెళ్ళిపోండి, అందరూ ఉండండి ఉండండి చూద్దాం ఉండండి అని చెప్పి ఫోన్ కొట్టి లాస్ట్కి నేను వచ్చానని చెప్పుకుని అప్పుడు ఆ మనిషి వచ్చి నన్ను 30 సెకండ్ ఇచ్చి మా 10 మందిని కుర్చీలు వేసాడండి. అప్పుడు మనకు ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత చండాలమైన స్వభావం మనలో ఉంది. దేవుని సన్నిధిలో, దేవుని ప్రజల మధ్య తగ్గించుకోలేని, ఒప్పుకోలేని, లోబడలేని, తగ్గించుకుంటే తప్ప అక్కడ నువ్వు ఏకించబడు. దేవుని కలిగి ఉన్నవారు ఎలా ఉంటారో చెప్పండి, త్వరగా చెప్తున్నాను. దేవుని కలిగి ఉన్నవాళ్ళు, మీతో దేవుని సన్నిధి ఉంది, ఆమెన్ ఆమెన్ చెప్పండి. ఇప్పుడు మీరు మామూలుగా నడుస్తారా, గాలిలో నడుస్తున్నారా? దేవుని సన్నిధి మీతో ఉంది, అప్పుడు మనుషులు మిమ్మల్ని ఏమంటుంటారు? క్షమించండి, నేను పేర్లు చెప్పాను కానీ యేసు నామములో అని ఎలా ఊపాను అనుకోండి, 10 మంది పడిపోయారు అనుకోండి, అప్పుడు నన్ను ఎలా చూస్తారు? నువ్వు ఊపుతూనే పడిపోతున్నారు అనుకోండి, అప్పుడు నిన్ను ఎలా చూస్తారు? అయ్యగారు అయ్యగారు అమ్మగారు అయ్యగారు అయ్యగారు అమ్మగారు ఎవండి పడేసింది, ఎవడండి ఈడవడండి మధ్యలో ఈడికి దాన్ని పడతారండి. ఏమనంటే ఏమంటారంటే ఆయనకి కాదండి, ఆయనలో ఉన్న దైవత్వానికి, ఆయనలో ఉన్న దైవత్వం అయితే బయట ఎందుకు కనపడతాడు, ఆయన రహస్యంగా ఉంటాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడుతున్న పద్ధతుల్లో నీవు పరలోకానికి ఆలోచించట్లేదు, భూమి మీద గుర్తింపు కొరకు ఆలోచిస్తున్నా. ఇలాంటి బలమైంది మీకు కూడా రావాలంటే నా దగ్గరికి రెండని పిలుస్తున్నారు. మళ్ళీ అది కాదు, నీకు కావాల్సింది దీనత్వం ఉంటే నువ్వు దేవుని రాజ్యంలోకి వెళతావు. నేను చెయ్యి ఊపితే పడిపోవడం, నేను ఎలా అంటే నువ్వు భాషలు మాట్లాడడం, నువ్వు ఎలా అంటే నీకు అద్భుతం జరగడం, ఇవేవి నీకు అక్కర్లేదో. నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళకపోతే నీ జీవితకాలంలో క్రైస్తవుడు అయినందుకు నువ్వెన్నో సంపాదించుకుని ఎన్నో వదులుకుని వచ్చావు, వాటి వల్ల ఉపయోగం ఏముంది?
దేవుని రాజ్యంలోని స్వాన సంపాదించుకోవడం గురించి ఎక్కడైనా బోధ దొరికితే పరిగెత్తుకుని ఎన్ని రోజులు నిలుపుకొని ఉద్యోగాలు మానేసి. ఇంకొక మాట చెప్పనా, దేవుని ఆరాధించేవారు ఎలా ఉంటారో తెలుసా? పొద్దున్నుంచి మేము కారులో చాలాసేపు ఇబ్బంది పడ్డాం. ఏంటంటే ఇవాళ మా చర్చిలో కరెంట్ లేదండి, పవర్ కట్. మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంట్ రాదు ఈ షిఫ్ట్. పాట పాడమని ఒక తమ్ముడికి చెప్తే ఆయన ఏమన్నాడు తెలుసా? కరెంట్ లేదమ్మా అన్నాడు. పాట పాడడానికి కరెంట్ కావాలా? నిజం చెప్పండి, కావాలా? ఏంటి ప్రాబ్లము? మైక్ ఉంటే ఏంటి? ఏమొస్తుంది? లేకపోతే రాదా? అలాంటి ఆర్టిఫిషియల్టీ అడిగెందుకు? అలాంటి కృత్రిమం జీవితం ఎందుకు? ఒరిజినల్గా గొంతెత్తి సంగీతం ఉన్నా లేకున్నా, కరెంట్ ఉన్నా లేకున్నా, మనుషులు ఉన్నా లేకున్నా, అరిచి కాకిలాగా బాడేవాడే కావాలి దేవుడికి. దేవుడికి స్తోత్రం. సంగీతం గురించి ఆలోచించకండి. అరికి చెప్పానండి పక్కకి పిలిచి, సూర్య నాయన ఇది ఇలా ఇలా చేద్దాం అనిసి, అంటే కరెంట్ లేదన్నా వచ్చి ఇస్తే బాగున్నాను అంటాడు మళ్ళీ. అంటే నీ బాధ అంతా ఏంటి అని అంటే, ఆలోచించండి, నేను దేవుణ్ణి ఆరాధిస్తాను, నా పాట చాలా ప్రశస్తంగా ఉంటుంది, నా మాటలు విలువైనవి, కానీ నా కరెంట్ కావాలి. ఆరాధించే ఆరాధికులకు ఈ పెద్ద బలహీనత ఎప్పుడు పోద్దో కానీ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలి వాళ్ళల్లో. వీళ్ళందరూ కూడా నేను మన పాటలు పాడుతున్నారు సరిగ్గా, మధ్యలో ఏమైందో తెలీదు, గిటార్ కూడా ఆపిసాడు, ఈడు ఆపిసాడు, డ్రమ్ కూడా ఆపిసాడు, ఇటు ముగ్గురు ఆపిసారు, ముగ్గురు ఆపి పాటలు ఆపిసారు. ఆ తర్వాత ఏంటనంటే స్కేల్ మారిపోయింది అన్నాడు అంతే గిటారుడు. స్కేల్ మారిపోతే పెన్సిల్తో గీయాలని స్కేల్కి, స్కేల్ ఏంటరా బాబు ఈ మధ్యలో? మీరు ఆరాధించినందుకు దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఉన్నారు, ఈ స్కేల్ ఏంటి, ఆ పొలలేంటి? దేవునితో ఆరాధి, దేవునికి ఆరాధించడానికి మీ హృదయం కావాలి, హృదయం కావాలి. ఈ స్కేలు, సంగీతాలు, స్వరాలు, నోట్లు ఇవన్నీ అవసరం లేదు. ఎందుకో తెలుసా? నువ్వు తగ్గించుకుంటే ఆ పని చేయగలవు. నిన్ను నువ్వు గుర్తించుకున్నావే, అందువల్ల నువ్వు అక్కడ దేవుని పని చేయలేకపోయావు. ఇక్కడ ఆపుదాం. ప్రభు చిత్తం అయితే ఇంక చాలా విషయాలు ఆయన చేసిన బోధను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. ఈ నిచ్చెనను మీరు అందరూ తాకి చూడండి ఒకసారి, ఇలాగ ఏంటో ఇది, కర్రలే. ఏమి నిచ్చిన? భూమి మీద నుండి. ఈ వారం రోజుల్లో మీరు భూమి మీద ఉంటారో పరలోకంలో ఉంటారో చూస్తాను. చిన్న ప్రార్థన చేద్దాం.